మీమ్స్లో రాజకీయంగా ఉండేటువంటి సున్నితత్వాన్ని టచ్ చేయడంలో తప్పే లేదు. అలాగే ఆ కార్టూన్స్నైనా అట్లాంటి దాంట్లో తప్పు కామెడీగా చెప్పడంలో తప్పేం లేదు. కానీ అసభ్యతతో కూడి ఆడవాళ్ళ మీద చేసేటటువంటి వికృతమైనటువంటి వ్యవహారమే ప్రమాదకరం, అసభ్యతతో కూడినటువంటిది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గొప్పోడే, లోకేష్ గొప్పోడే, జగన్మోహన్ రెడ్డి గొప్పోడే. ఎందుకు ఈ గొప్పోడే అంటున్నానంటే మనకి ఓ 10 మంది మన వెనకాల వచ్చి తిరిగేదే తక్కువ లేదు, 100 మంది అభిమానులు ఉంటే అభిమానం అంతవరకే ఉంటుంది, మనం పిలిస్తే ఓట్లేసేటువంటి వాళ్ళే ఉండదు. అట్లాంటిది వాళ్ళకి లక్షలాది మంది కాదు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, కోట్లాది మంది ఓటర్లు ఉన్నారు ఇద్దరికి కూడా, అటు చంద్రబాబు లోకేష్లకి, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డికి. కానీ వాళ్ళ భార్యల మీద, అటు పక్కన భారతి మీదనో ఇటు పక్కన బ్రాహ్మణి మీదనో వేస్తున్నటువంటి కార్టూన్లు లేదా మీమ్స్ అసభ్యత కాదు అసహ్యం పుట్టిస్తున్నాయి. వ్యక్తిగతంగా కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నారు. అదే సందర్భంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నారు. దీనిని మొగ్గలో తుంచాలని నేను ఎప్పుడో ప్రస్తావించా, ఇప్పటికీ నాయకులు కంట్రోల్ చేయట్లేదు. నాయకులు కంట్రోల్ చేయలేకపోతే రెచ్చిపోతుంటే ఒకళ్ళ భార్యలని ఇంకో ఒక నాయకుడి భార్యల్ని ఇంకో పార్టీ వాళ్ళు వెటకారం చేస్తూ ఉంటే క్రమంగా ఇద్దరి మహిళల పట్ల ఒక చులకన భావం తీసుకొచ్చుకుంటున్నారు. ఇది కరెక్టా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. సాధారణంగా మన బూతుల్లోనే ఆడవాళ్ళని తిట్టే బూతులు ఉంటాయి. లం కొడక ముం కొడక అంటే అక్కడ ఆ తల్లిని తిడుతున్నారు, ఆ కొడుకుని కాదు తిడుతోంది, ఆ మగాడిని కాదు తిడుతోంది, ఆ మగాడిని అడ్డుపెట్టి ఆడవాళ్ళని తిడుతున్నారు. అలాంటి దరిద్రం మన సమాజంలో, ఆ సామాజిక అసహ్యంలో ఇది ఒక పరాకాష్ఠ అని చెప్పాలి.